మొట్టమొదటి విషయం మీరందరూ చూస్తూ ఉన్నారు, తొమ్మిదిన్నరేళ్ళైంది తెలంగాణ వచ్చి. ఈ తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకవైపు పేదలను బీదలను అడుపులో పెట్టుకుని చూసుకుంటూనే మరొక వైపు అభివృద్ధిలో భారతదేశానికి ఆదర్శంగా ముంగడిపోతా ఉంది. ఇవాళ మీకు ఎంతో దూరం లేదు కర్ణాటక. కర్ణాటక ఇడికెలి కొన్ని కిలోమీటర్ల దూరమే ఉంది. కర్ణాటకలో ఇవాళ చెంపలేసుకుంటున్నారు ప్రజలు, చెంపలేసుకుంటున్నారు రైతులు, ఇవాళ వాళ్ళ వాళ్ళని ఎత్తికొట్టుకుంటూ ఉన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోయింది. అక్కడికి వెళ్ళి ఇక్కడికి రైతులు వస్తున్నారు. రైతులు వచ్చి చెప్తా ఉన్నారు, మేమే తప్పు చేసినాం, మేమే బుద్ధి తక్కువ పనిచేసినాం, మీరు పొరపాటున పనిచేశారు, నాశనం అవుతారు, దయచేసి ఆ పని మాత్రం చేయకండి అని చెప్తా ఉన్నారు. కర్ణాటక రైతులు కొడంగల్కి వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నారు, ఇక్కడ చెప్తున్నారు. మీరు చూస్తున్నారు కర్ణాటకల పరిస్థితి, కరెంటు లేక చెరువులు ఎండిపోయి బోర్లు ఎత్తిపోయి ఆఖరికి చెరువులలో ఉండే మొసళ్ళు ఇవాళ సబ్స్టేషన్లకు తీసుకుపోయి అక్కడ ఇచ్చి పెట్టే పరిస్థితి ఇవాళ కర్ణాటకలో ఉన్నది, మీ కళ్ళ ముందే కనబడతా ఉన్నది. అదే విధంగా నిన్నే కాక మొన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ అంటే ఆయన మన వికారాబాద్ జిల్లాకు వచ్చిండు, తాండూరుకు వచ్చిండు. వచ్చి అక్కడ చెప్తాడు, మీరు మాకు ఓటేయండి, ఓటేస్తే మీకు కూడా 5 గంటల కరెంట్ ఇస్తాం అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. మనోళ్ళు తాండూరు వాళ్ళందరూ పరేషాన్ అయ్యారు. వీడెవడు అయ్యా వచ్చి ఆయన 24 గంటల కరెంట్ ఎత్తగొట్టి 5 గంటల కరెంట్ ఇస్తాడట, వీడియాడికెళ్ళి వచ్చిండని చెప్పి ఎత్తికొట్టుకుని వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అనట ఆయన, ఆయన గురించి నాకంటే బాగా మీకే తెలుసు. కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్ననాడు, కొడంగల్ పరువును, కొడంగల్ ప్రతిష్టను, కొడంగల్ పేరును అంతర్జాతీయంగా జాతీయంగా దేశ స్థాయిలో చెడగొట్టినోడు, కొడంగల్ పేరు నాశనం చేసినోడు రేవంత్ రెడ్డి. 50 లక్షల రూపాయలతోని అడ్డంగా దొరికిన దొంగ 420 ఒక చిల్లరగాడు రేవంత్ రెడ్డి. ఇవాళ వాడు కూడా వచ్చి మాట్లాడుతుంది కొడంగల్ చౌరస్తాలో, ఏమంటుండు, కేసీఆర్ నువ్వు వీడికి వస్తావా లేదా నేనే కామారెడ్డికి రావాలా అంటుడు. నాకేం గుర్తొచ్చిందో తెలుసా, ఏ గుర్తొచ్చిందంటే ఒకటి తెగబలసిన కోడేట చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట. తెగబలసిన కోడి చికెన్ షాప్ ముంగడి పోయి తొడగొట్టిందట, రా చూసుకుందామని. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, నీకు కేసీఆర్ అవసరం లేదు, మా నరేందర్ అన్న సార్ 2వసారి కూడా గన్ షాట్ గెలుస్తాడు. ఈసారి గెలిచినాక తప్పకుండా నరేందర్ అన్నకు ప్రమోషన్ ఇప్పించి కొడంగల్ కి అద్భుతమైన నియోజకవర్గం అందించే బాధ్యత మాత్రం. మొన్న మీరు చూసినారు కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మొట్టమొదటి లిఫ్ట్ కొల్లాపూర్ లో చాలు చేసిండు. మీ కొడంగల్ నియోజకవర్గానికి రాబోయే 2 సంవత్సరాలలో ప్రతి రైతు పొలానికి కృష్ణా నీళ్లు తీసుకొచ్చి 1,25,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నరేందర్ రెడ్డి గారిది, నాది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 1,25,000 ఎకరాలకు మరి కృష్ణా జలాలు తీసుకొచ్చే బాధ్యత మాది, మా మీద విశ్వాసం ఉంచండి. ఇవాళ కొడంగల్కు డిగ్రీ కాలేజ్ తెచ్చింది నరేందర్ రెడ్డి, ఇవాళ జూనియర్ కాలేజ్ తెచ్చింది దౌలతాబాద్ కు నరేందర్ రెడ్డి. అదే విధంగా కొడంగల్లో, కోసిలో, మద్దూరులో 50 పడకల ఆసుపత్రి, ఇంకొక 50 పడకల ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రి తెచ్చింది నరేందర్ రెడ్డి. ఇవాళ కొడంగల్లో గతంలో 55 ఏళ్లు కాంగ్రెస్ కు మీరు అవకాశం ఇచ్చిన ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ 5 ఏళ్లలో చేసి చూపెట్టినోడు పట్నం నరేందర్ రెడ్డి. నేను ఒక్కటే అడుగుతున్న కొడంగల్ జనాలని, నేను ఒక్కటే అడుగుతున్న మా కొడంగల్ ఆడబిడ్డల్ని, అన్నదమ్ముల్ని, మీకు ఏం కావాలా, ఎవరు కావాలా, జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా, జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలనా, జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా, జైలుకు పోయే దొంగ కావాలనా, ఆలోచించండి. ఎక్కువ రోజులు ఏం పట్టది, రేవంత్ రెడ్డి ఎగురుడు దుప్పుడు కూడా ఎక్కువ రోజులు ఏం పట్టది, తొందరలోనే తప్పకుండా జైలుకు పోయి మళ్ళా చిప్పకూడదు ఇక్కడు, అలా ఏం అనుమానం వద్దు. కలలుగా అంటున్నాడు ఇవాళ ఆయన ఒక్కడే కాదు, పిల్ల దొరికిందో లేదో కానీ
ఇల్ల దొరకలే ఇంకా కానీ పెళ్లికి మాత్రం మూడుతో పెట్టుకురు డిసెంబర్ 9 అట డిసెంబర్ 9 డిసెంబర్ 10 ముచ్చటగా మూడో ముఖ్యమంత్రి మూడోసారి కేసీఆర్ గారే వల్ల ఇద్దరు వీడు మనోడా అవతలోడా అదిగోడు మనోడా కాంగ్రెస్ కూడా ఇక్కడ బీజేపీ ఎత్తిపోయిందా ఉన్నదా బీజేపీ ఏమన్నా ఎక్కడ లేదు కదా తాండలలో ఉన్నదా ఉన్నదామా ఎక్కడ లేదు ఒక్క పని చేద్దాం ఒక్క పని చేద్దాం నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే మీరు ఒక్కటే మాట అరే నువ్వు ఆవిడ పోయింది కదా అరే నీ అరే గిట్ల గొలివెట్టి పెట్టే రేవంత్ రెడ్డి గారిని సంఘ నాకు ఇచ్చిన అందరూ ఇట్లా అనవసరంగా వాడిని లేపి 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 స్థాయికి మించి ఊహించుకొని పిచ్చోడైపోయాడు నేనేమంటున్నా మనుషులకు కొద్దిగా సోయి ఉండాలి అలా రేవంత్ రెడ్డి అనే చిల్లరగాడు ఒక 20 ఏళ్ల కింద సున్నాలు వేసుకున్నటువంటి గోడల మీద వాడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు చదువుకోలేదు పాపం చదువు రాదు గోడల మీద సున్నాలు వేసుకున్నాడు ఇలా 1000 కోట్లు సంపాదించాడు ఆడికెళ్ళి వచ్చినాయి 1000 కోట్లు బ్లాక్ మెయిల్ చేయాలి రియల్ ఎస్టేట్ దందలు చేయాలి వాని బెదిరియాలి విని బెదిరియాలి సెటిల్మెంట్లు చేయాలి ఏదో ఒకటి చేసి 4 పైసలు సంపాదించాలి అందుకే ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి నమ్ముకున్నది పైసలను సర్పంచ్లను కొట్టుండు ఎంపీడీసీలను కొట్టుండు లీడర్లను కొట్టుండు రేవంత్ రెడ్డి నువ్వు లీడర్లను కొట్టవు కావచ్చు కొడంగల్ ప్రజలను కొనలేవు అంత సినిమా లేదు నీకు కొడంగల్ ప్రజలను కొట్టా అనుకుంటుండు అంగడి సరిగా అనుకుంటుండు రేవంత్ రెడ్డి నేను ఒక్కటే చెప్తున్నా ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు అక్కచెల్లెలకు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు లంగాలు సాటుకు వస్తారు పది తర్వాత వస్తారు రాత్రికి వచ్చి మామ అంటారు అల్లుడు అంటారు బావా అంటారు బామ్మరిది అంటారు కొత్త కొత్త వరుసలు బాబాయ్ అంటారు అన్ని అంటారు పెద్దమ్మ మన ముదిరా సోదరుల దగ్గరికి పోతారు అన్నా నువ్వు మంచిగా పెద్దమ్మ గుడికి వచ్చి ప్రమాణం చేయి నాకే ఒకటెత్తావని అంటారు చేతులకి నేను పైసలు పెడతారు గౌడ సోదరుల దగ్గర పోతారు గౌడ్స్ దగ్గరికి పోయి అన్నా నువ్వు రా నువ్వు ఎల్లమ్మ మీద ప్రమాణం చేయంటారు దాండలకు వస్తారు మా గిరిజన అన్నదమ్ముల దగ్గరికి వచ్చి నువ్వు సేవాలయాల మీద ప్రమాణం చేయమంటారు నాకే ఓటేస్తావని చెప్పి ప్రమాణం చేయమంటారు ఏం చేయాలి ఎరికేనా మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి రేవంత్ రెడ్డి బాగా బలిసి కొట్టుకుంటున్నాడు డబ్బులు ఎక్కువైనవి అందుకే ఏం చేయాలి ఎరికేనా కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే అవేమి అంత అన్యాయంగా సంపాదించిన పైసలు బరాబర్ తీసుకోవాలి తప్పేం లేదు బరాబర్ తీసుకో వాడు వాడు ప్రమాణం చేయమంటాడు కదా ఇట్లా చేయి చాపి కళ్ళు మూసుకొని వాడు ప్రమాణం చేయమంటే మనుషుల తుప్పాలు అనుకోవాలి బయటికి ఏదో యాక్టింగ్ చేయాలి యాక్టింగ్ చేసి గుర్తు మాత్రం ఏ గుర్తు గుర్తాలే వాడు గుర్తే కదా ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలకు నేను ఒక్క మాట చెప్పాల ఈసారి మూడవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే నరేంద్ర అన్న ఎమ్మెల్యే కాగానే మీకు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తా ఉన్నాము ఆడబిడ్డలందరికీ 18 అందరికీ కూడా ఇవాళ ఒక్కొక్కలకు కొత్త కార్యక్రమం కళ్యాణ లక్ష్మి అని ఇదివరకు ఉండే అదే పద్ధతుల్లో కొత్త కార్యక్రమం సౌభాగ్య లక్ష్మి అనే కార్యక్రమం దాని కింద ప్రతి ఆడబిడ్డకు నెలకు 3000 రూపాయలు మీ ఖాతాలో పడతాయని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను అత్తలు ఉంటారు కదా ఇప్పుడు మా ఆడబిడ్డలకేమో నెలకు 3000 అత్తలు ఉంటారు కదా పెద్ద మనుషులు వాళ్ళకి 2000 వస్తున్నాయి ఆసరా పింఛను మరి గోడలు కంటే అంత పైన ఉండాలి కదా అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే మరి కోడలి పిల్లకు 3000 ఇచ్చినందుకు అత్తగారికి నెలకు ఆసరా పింఛను కూడా పెంచి 5000 రూపాయలు ఇస్తా మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే విధంగా మా ఆడబిడ్డలకు ఇంకొక మాట కూడా చెప్పాలి ఆ మోడీ సాగు ఉండే 2014 ప్రధానమంత్రి కాకముందు బాగా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు మన్మోహన్ సింగ్ గారు నీతో అయితలేదు సిలిండర్ బాగా పెరిగింది అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడి ఆనాడు బాగా పెద్ద పెద్ద డైలాగులు పెట్టిండు కానీ ఆ రోజు 400 ఉన్న సిలిండర్ ను ఇవాళ మోడీ గారు 1200 చేసిండు 800 రూపాయలు పెంచిండు అందుకే కేసీఆర్ గారు అంటున్నారు డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు మూడవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ పెంచిన 800 ఏదైతుందో అది నేను భరిస్తా మా ఆడబిడ్డలకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్
అదే విధంగా మరొక ముఖ్యమైన కార్యక్రమం రైతు బీమా ఇవర్కి పెట్టడం ఏ రైతుకైనా గుంటడు జాగున్నా రెండు గుంటలు ఉన్నా రైతు బీమా 5 లక్షల జీవిత బీమా వస్తుంది మన కేసీఆర్ గారు ఖమ్మం పోతే ఖమ్మానికి పోతే అక్కడ కొంతమంది దళిత బిడ్డలు అడిగారు అన్న మరి మేము మాకు పొలం లేదు మా సంగతి ఏంటి అని అడిగారు అందుకే కేసీఆర్ గారు ఆలోచన చేసిండు డిసెంబర్ 3 తర్వాత డిసెంబర్ 3 తర్వాత మరి కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాగానే ఈసారి రాష్ట్రంలో 93 లక్షల తెల్ల కార్డులు ఎవలవలకై ఉన్నాయో తెల్ల కార్డులు ఎంత మంది ఉన్నాయో తెల్ల కార్డులు ఉన్నాయా వైట్ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి మరి 5 లక్షల జీవిత బీమా కేసీఆర్ బీమా అనే కొత్త కార్యక్రమం కూడా తీసుకోబోతున్నాం రైతు బీమా లెక్కనే మీకు పొలం ఉన్నా లేకపోయినా కేసీఆర్ బీమా కూడా తీసుకొని వస్తా ఉన్నాం ఇంకొక మంచి మాట కొంతమంది ఊర్లల్లో అరే వాడు వట్టుకొర్ర భయోడు ఈ లొల్లి పాడగాడు అరే వాడు వట్టుకొడు అరే ఊకొర్ర గానా మేస్తా అరే చూపెడు ఇంకొక మాట 93 లక్షల తెల్ల కార్డులు ఉన్నాయి ఈ తెల్ల కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇంకొక శుభవార్త ఇవాళ తెలంగాణ రైతులు భారతదేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది మనము మన వరి ధాన్యంలో ఈరోజు పంజాబ్ హర్యానా దాటిపోయినాం అందుకే ముఖ్యమంత్రి గారు అన్నారు మరి దేశానికే మువ్వ పెడుతున్న తెలంగాణ రైతన్న ఇవాళ కర్ణాటకలో బియ్యం అడిగితే కూడా మనమే పంపుతున్నాం అట్లాంటి పరిస్థితికి అందుకే కేసీఆర్ గారు ఏమన్నారంటే తెల్ల కార్డున్న ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ముడియబోతా ఉన్నామనే మాట మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా రైతు బంధు వస్తున్న ఒకసారి చేయలేవటూరు రైతు బంధు ఇక్కడ వస్తలేదా మీకు వస్తలేదా రైతు బంధు వచ్చిన వాళ్ళందరికీ శుభవార్త ఇప్పుడు 10,000 వస్తున్నది రైతు బంధు కేసీఆర్ గారు మూడోసారి గెలవగానే 16,000 రాబోతున్నది అన్న మాట మీకు చెప్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ ఉన్నోళ్ళు చేయలేవటూరు ఆరోగ్యశ్రీ కవరేజ్ ఇవాళ 5 లక్షలే ఉంది రేపు కేసీఆర్ గారు మూడోసారి గెలిచి నరేంద్రన్న మూడోసారి గెలవగానే 15 లక్షలకు పెంచబోతున్నామనే మాట కూడా మీకు తెలియజేస్తాం నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడిగేది ఒకటే మనం ఎన్నడూ కులం పేరు మీద కుంపట్లు పెట్టలేదు మతం పేరు మీద మంటలు పెట్టలేదు బ్రహ్మాండంగా ఈ 9.5 ఏళ్ళు ఏ పంచాయతీ లేకుండా పల్లెలు మంచిగా చూసుకున్నాం పట్టణాలు మంచిగా చూసుకున్నాం బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం నరేంద్ర రెడ్డి అని అడిగిండు అన్న మద్దూరు మున్సిపాలిటీ చేయాలి అన్నాడు తప్పకుండా మద్దూరు మున్సిపల్ చేయించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా కొడంగల్లో ఒక రెవెన్యూ డివిజన్ ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని నియోజకవర్గాన్ని మొత్తం అనే మాట కోరుతా ఉన్నాడు దాన్ని కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నేను తీసుకుంటా అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే విధంగా ఒక 100 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కావాలి మా పిల్లల కోసం అని అడిగిండు అది కూడా నేను ఏర్పాటు చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా ఇంజనీరింగ్ కాలేజ్ కావాలన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినాడు తప్పకుండా ముఖ్యమంత్రి గారితోనే అనౌన్స్మెంట్ కూడా చేయిస్తా అని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బొమ్మరాజుపేట మండలంలో కూడా ఒక జూనియర్ కాలేజీలో అదే విధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కావాలని అడిగిండు అది కూడా ఏర్పాటు చేయించే జిమ్మెదారి నాది అదే విధంగా ఒక 2-3 రోడ్లు కానుకుర్తి నుంచి కోయిల్కొండ వయా మత్తూర్ గుణి గోకుల్ నగర్ ఎక్కమేడి గేటు కొత్తపల్లి షేర్ వెంకటాపూర్ మైసమ్మ గేటు దాకా డబుల్ రోడ్ చేయాలన్నాడు అది కూడా చేయిస్తా అదే విధంగా గుండుమల్ నుంచి కోటకొండ దాకా డబుల్ రోడ్ కావాలని కూడా అన్నాడు అది కూడా చేయిస్తా ఇదన్నీ నేను చేస్తా కానీ మీరేం చేయాలి మరి గుద్దుడేనా నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక అమ్మగారు ఉంటుంది ర్యాలీలు వస్తున్నాం దండం పెట్టి ఇట్లా ఇల్లు చూపెట్టి అన్న నాకు ఇల్లు రాలే అన్నది అవునమ్మ రాలే కొన్ని అయినాయి కొన్ని కాలేదు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రంలో మొదలు 4.5 ఏళ్ళు బ్రహ్మాండంగా అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఈ టర్మ్ లో కరోనా వచ్చుడుతోని కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం 2 ఏళ్ళు కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం అయినా మీ ఎమ్మెల్యే గారు కరోనా వచ్చినా పారిపోలేదు ఆయన అందుబాటులో ఉన్నాడు రేవంత్ రెడ్డి లెక్క చుట్టపు చూక రాలేదు ఎప్పటికప్పుడు కలుస్తూనే ఉన్నాడు ఎప్పటికప్పుడు అందరిని కాపాడుకుంటూనే ఉన్నాడు మరి అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి ఒకటే ఉంటాయి చిన్న చిన్న సమస్యలు అక్కడక్కడ ఇండ్లు అక్కడక్కడ కొన్ని పెన్షన్లు అక్కడక్కడ కొన్ని కొత్త రేషన్ కార్డులు అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఊరందాక
చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అలిగినా కులిగినా మనోళ్ళ మీదనే అలుగుతాం, మనోళ్ళతోనే గులుగుతాం. అలుగుతే కూడా మన పార్టీ మన తెలంగాణ గొంతు అయిన కేసీఆర్ గారి మీద అలుగుతాం, తెలంగాణ కుటుంబ పెద్ద అయిన కేసీఆర్ మీద అలుగుతాం. ఎవడో ఢిల్లీ వాళ్ళు ఢిల్లీ వాళ్ళ మీదనో కర్ణాటక మీద అయితే అలగలేం కదా. అందుకే నేను ఒకటే అంటున్నా, కులిగినా అలిగినా కొద్దిపాటి అసంతృప్తి ఉన్నా అందరినీ సంజాయించాలి, చెప్పాలి. తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు కేసీఆర్. ఇవాళ కేసీఆర్ కథం చేసినందుకు ఉన్న ఒక గొంతు నొక్కేతందుకు ఇవాళ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి దండయాత్ర చేస్తా ఉన్నారు. పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారు ఢిల్లీకి వెళ్ళి, మోడీ వస్తున్నాడు, అమిత్ షా వస్తున్నాడు, యోగి ఏట భోగి ఏట 15 మంది ముఖ్యమంత్రులట, 15 మంది కేంద్ర మంత్రులట, వాళ్ళ సామంతులట, ఇంకా ఇంకా చాలా మంది ఢిల్లీ వాళ్ళు వస్తున్నారు. ఇంకో దిక్కు కర్ణాటకకి వెళ్ళి డీకే నట, సిద్ధరామయ్య నట, ఖార్గే నట, ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ అట, సోనియా గాంధీ అట, అందరు దిగుతున్నారు. ఆయన మేము భయపడతలేము, ఎందుకంటే మేము నమ్ముకున్నది మిమ్మల్ని. మాకు ఒక విషయం తెలుసు, సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది, గుంపులు గుంపులుగా ఏమొస్తాయి ఏమొస్తాయి. నేను అనలేదు కేసు అయితే మీ మీద అయితే నాకు సంబంధం, ఎందుకంటున్నాంటే కేసీఆర్ ఒక్కడు ఎత్తున్నాడు. కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉన్నాడు ఆయన, నేనంటే అట్టకట్ట ఉన్నా గానీ కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు. గా బక్క పలసని కేసీఆర్ ను కొట్టినందుకు, గా ఒక్క తెలంగాణ గొంతును పిసికేటందుకు, ఉన్న ఒక్క తెలంగాణ నాయకుడిని కథం చేసినందుకు ఢిల్లీ వాళ్ళందరూ కలిసి వస్తా ఉన్నారు. మరి కాపాడుకుందామా లేదా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతున్నా, ఇవాళ కాంగ్రెస్ ఓటేస్తే ఏమొచ్చిందో కర్ణాటక ఎక్కువ దూరం లేదు, మీ కళ్ళ ముంగట్నే ఉన్నారు. మళ్ళా కరెంటు కష్టాలు చాలైనాయి, ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అంటుండు సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అంటుండు, ఇచ్చినది సోనియమ్మ. ఎవడన్న కాంగ్రెస్ ఓడు ఎవడన్న కాంగ్రెస్ ఓడు ఇచ్చినాం తెలంగాణ అంటే ఎడమకాలు చెప్పు తీసుకుని కొట్టబుద్ది అవుతుంది. ఎందుకో మర్యాదగా ఇచ్చారు అభివృద్ధి తెలంగాణ. ఎంతమంది ప్రాణాలు తీసి, ఎంతమందిని చంపి, ఎంతమందిని సావగొట్టి తెలంగాణ ఇయ్యే ఒక తప్పని అనివార్యత. ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని ఆనాడు భయపెడితే అప్పుడు వచ్చింది తెలంగాణ తప్ప. ఎవడయ్యా జాగిరి కాదు, ఎవడుంతగానే చాక్లెట్ పిపర్మెంట్ ఇచ్చినట్టు ఇయ్యలే. అయినా ఇవాళ ఉన్న తెలంగాణ ఊడగొట్టిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ వాళ్ళు. ఆనాడు 1956లో తెలంగాణ కాంగ్రెస్ ఇష్టం లేని బలవంతం పెళ్లి చేసిందే కాంగ్రెస్. మళ్ళా 68లో 370 మంది పిల్లల్ని కాల్చి చంపిందే ఈ దిక్కుమాలిన ముదనష్టపు కాంగ్రెస్. 71లో 11 మంది ఎంపీలను గెలిపిస్తే ఆనాడు మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఆ 11 మందిని గుంజుకపోయి ఆ రోజు ఆ గొర్రెల మీద గుంజుకపోయి మందలు కలుపుకున్నట్టు కాంగ్రెస్ లో కలుపుకున్నది ఇందిరమ్మ. 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు సావగొట్టింది సోనియా గాంధీ రాహుల్ గాంధీ. 100 మందిని చంపిన బలి దేవత సోనియా గాంధీ. నేననలే రేటెంత రెడ్డి అన్నాడు, రేవంత్ రెడ్డి అడగలేరు ఆయన నియాజకవర్గం. ఏ పేరు అంటుడు నియాజకవర్గం, టికెట్లు అమ్ముకుంటున్నాడు కొత్తగా. ఇదివరకేమో ఓటుకు నోట్లు, ఇప్పుడు సీటుకు రేటు. దప్పన పొరపాటున మీరు కొడంగల్ ఓట్లు వేస్తే, ఎవరైనా బుద్ధి తక్కువ ఓటేస్తే కొడంగల్ ప్లాట్లు చేసి అమ్మిస్తాడు. మొత్తం కొడంగల్ అంతా ప్లాటింగ్ చేసి వాడు రియల్ ఎస్టేట్ బ్రోకర్, ఆయన మొత్తం ప్లాట్లు కొట్టి అమ్మిపారేస్తాడు. నేను ఒక్కటే చెప్తున్నా మీ అందరి కూడా దయచేసి, మీ అందరిని ప్రార్థించేది ఒకటి, మనం ఆలోచించవలసింది ఒకటే, మనకి ఏం కావాలా, కరెంటు కావాలనా కాంగ్రెస్ కావాలనా ఆలోచించండి. కరెంటు కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించండి. రైతు బంధు కావాలా రా బంధు కావాలా ఆలోచించండి. నీళ్లు కావాలనా కన్నీళ్లు కావాలనా ఆలోచించండి. స్కీములు కావాలనా స్కాములు కావాలనా ఆలోచించండి. మంచిగా జనంలో ఉండే ఎమ్మెల్యే కావాలనా జైలుకు పోయే ఎమ్మెల్యే కావాలనా ఆలోచించండి. ఇవాళ మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మీ కష్టంలో సుఖంలో మీతో ఉన్నోడు నరేంద్ర రెడ్డి. కనీసం ఫోన్ లో కూడా దొరకడు, పోతే కలవడు, అట్లాంటి వాడు రేవంత్ రెడ్డి. మిమ్మల్ని అందరిని అడిగేది ఒకటే, ఈసారి నరేంద్ర నన్నుగా ఇచ్చిపెట్టాం, మీరు గెలిపియండి, ప్రమోషన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కోరుతూ, మరి మా ఆడబిడ్డలు కొండదములందరికీ ఇవాళ ఈ జోష్ ఏదైతే కనబడుతుందో, ఈ ఊపి ఏదైతే కనబడుతుందో, ఇవాళ 9వ తారీఖు మరి ఇంకా 21 రోజులు ఆగబట్టుకోవాలి. ఆగబట్టుకుంటారా? ఆగబ
అయిపోతారా? పక్కన 100% నన్ను ఒమ్మటరా? వద్ద ఓన ఓన గెలిపిస్తారా పక్క? ఇగో ఈ సోదరుడు, ఈ సోదరుడి పేరు నరసింహ నాయక్. నరసింహ నాయక్ ఏం చేసి జరిగిన నరసింహ నాయకు రేవంత్ రెడ్డి అంటూ ఏమనుకున్నాడంటే, మరి మా తమ్ముని కొనచ్చనుకున్నాడు.